ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్ నమస్తే అండి. నమస్తే నిర్మమ. సార్ అసలు ఒక అద్భుతమైనటువంటి విజయం దిశగా దూసుకుపోతోంది ఆంధ్ర రాష్ట్రం, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి, ముఖ్యంగా తెలుగుదేశం కూటమి. సో ఎలా తీసుకోవాలి? 160 స్థానాల పైగా ఇప్పటికే 42 ఖాయమైపోయే విజయం, మరో 92 స్థానాల్లో ఉంది. అంటే దగ్గర దగ్గర 160 స్థానాలు పైబడి విజయం సాధించబోతున్నట్టుగా మనకు సంకేతాలు అందుతున్నాయి. ఎలా తీసుకోవాలి, ఎలా చూడాలి ఈ విజయాన్ని? నిరుపమ, నేను మొదటి నుంచి చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక ఒక నిర్ణయాత్మకమైన ఎన్నిక. కేవలం తాత్కాలికమైనటువంటి తాయిలాలు, సంక్షేమము, అదే పరిపాలనగా భావించే వ్యవస్థ. అలా కాకుండా అభివృద్ధిని ఎవరన్నా కోరినట్లయితే అది వర్గ పోరాటం. డబ్బున్న వాళ్ళకి అభివృద్ధి కావాలి, పెత్తందారులకు అభివృద్ధి కావాలి, పేదలకు అభివృద్ధి ఎందుకు? ఇది పూర్తిగా వినాశకరమైన ఆలోచన. ఆ ఆలోచనకి అభివృద్ధికి మధ్య ఇక్కడ పోరాటం జరిగింది. కాబట్టి తెలుగు ప్రజలు ఈ 5 ఏళ్ళ అనుభవాన్ని చూశారు కాబట్టి మాకు సంక్షేమం కావాలి, అది మా డబ్బు. ఎవరో మీరు ఉచితంగా మీ సొంత డబ్బు నుంచి ఇవ్వటం లేదు, మీ ఆస్తులు తాకట్టు పెట్టి ఇవ్వటం లేదు. కానీ దాంతోపాటు మా పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే, ఆదాయాలు పెరగాలంటే అభివృద్ధి కావాలి, పెట్టుబడులు కావాలి, ఉపాధి కల్పన సమాజంలో మరి మార్కెట్ నుంచి జరగాలని చెప్పని దానికి పట్టం కట్టారు. రెండోది, ఇంత తీవ్రంగా ఎందుకు వచ్చింది నిరసన అని చెప్పంటే, మన దేశంలో రాజకీయాల్లో అధికార దుర్వినియోగం మామూలు అయిపోయింది. కానీ ఇంత తీవ్రంగా, ఇంత దారుణంగా, ఇంత ఒంటెద్దు పొక్కడలు, ఇంత శృతి మించి అద్దు ఆపు లేకుండా ఒక మాఫియా రాజ్యాలలాగా ఎప్పుడు నడవాల, దాన్ని ప్రజలు తిరస్కరించారు. కాబట్టి దీన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్ సమాజం. ఎన్నిక అయిపోయింది, ప్రజలు తీర్పునిచ్చారు. ఇప్పుడు కక్షలు కార్పణ్యానికి వెళ్ళడం కాకుండా ఆర్థిక వ్యవస్థ నిలబెట్టడం ఎట్లాగా, ప్రజల ఆశ నెరవేర్చడం ఎట్లాగా, హామీలు ఇచ్చారు, హామీలను ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ హామీలని ఏ రకంగా అమలు చేయాలి, దానిలో మార్పులు చేర్పడం కావాలి. ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. యా సార్, ఇప్పుడు మూడు కలిసి వెళ్ళడం, అంటే మూడు పార్టీలు కలిసి వెళ్ళడం వల్ల, కూటమిగా ఏర్పడడం వల్ల ఇంతటి విజయాన్ని సాధించారు అనుకోవచ్చా సార్? ముఖ్యంగా ఈ విజయానికి మేజర్ రీజన్స్గా ఏవి భావించాల్సి వస్తుంది సార్? నిరుపమ, ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, సక్సెస్ హస్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఇస్ అన్ ఆర్ఫన్. విజయానికి చాలామంది తండ్రులు ఉంటారు, అపజయం అనాథ. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా కూటమి, ప్రజల్లో ఉన్న నిరసన, మరి జాతీయ స్థాయిలో మోదీ గారు బాగా పనిచేశారని చెప్పని ఒక ప్రజల్లో పేరుంటం చేత, ఆర్థిక ప్రగతి కోసం, సంక్షేమం కోసం చెప్పని ఆయన కొన్ని వ్యక్తిగత ప్రతిష్ట, అన్నింటినీ మించి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక విశ్వసనీయత, అభివృద్ధిని కాపాడడంలో మరి చాలా కష్టపడి చెమటోడ్చి హాయిగా సినిమాలో రాలాదుగా బతకాల్సిన వాడు ఆయన, చాలా కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఆలోచన మరింత పెంచే ప్రయత్నం చేశారు. కాబట్టి అన్నీ కలిసి వచ్చినాయి, దీన్ని ఉపయోగించుకోవాలి, భవిష్యత్తును కాపాడుకోవాలి. యాక్చువల్లీ సార్ కొన్ని జిల్లాల్లో అయితే అసలు క్వీన్స్ యూజ్ చేసేసినాయి, అసలు క్లీన్ అనమాట, క్లీన్ బౌల్డ్ అంటారు, ఆ రకంగా అయిపోయింది అవతల వాళ్ళకి. యువతల వాళ్ళు మామూలుగా చేయలేదు అక్కడ రన్స్, మనం అది పిచ్ అనుకుంటే, ఐపీఎల్ అనుకుంటే చాలామంది అంటుంటారు సార్ ఇది కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాగా, ఇండియన్ పొలిటికల్ లీగ్ అంట. సో అలా కొన్ని చోట్ల అయితే అసలు ఖాతా ఓపెనే చేయలేదు వైసీపీ. తర్వాత ఎక్కడైతే వైసీపీ బలంగా ఉంటుందని అనుకుంటామో ఆ ప్లేసెస్లో కూడా చాలా అనూహ్యంగా బలంగా తన తన సీట్లు, లేకపోతే తన కెపాసిటీని నిరూపించుకోగలిగింది టీడీపీ. దీన్ని ఏ విధంగా చూడాలి? ఎందుకని అంత బలమైన ప్లేసెస్లో కూడా టీడీపీ అలా దూసుకొని పోతుంది? అందుకే ఏ పార్టీ కూడా, ప్రజలు నా సొంత వాళ్ళు, నేను చెప్పినట్టు ఓటేస్తారు, నా కోసం ఉన్నారన్న అహంకారాన్ని ప్రదర్శించకూడదు. ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రభువులు, తుది మాట వారిది. మన దేశంలో ఎన్నోసార్లు ఎన్నికలు చూసాం. ఇందిరాగాంధీ గారు అధికారంలో ఉండగా అప్రతిహతంగా దేశంలో ఆవిడ రాజ్యాధికారం చెలాయిస్తుండగా కాంగ్రెస్ పార్టీని ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి అంత గట్టిగా ఓడిస్తారు అని అనుకోలే. ఆ ఎవరున్నా ముఖాన్ని రంగులేసిన ఆయన అని వచ్చారని చెప్పన్నారు. అలాగే 1994లో మళ్ళీ రెండోసారి ఒకసారి ఓటమి పాలైన తర్వాత అంత పెద్ద ఎత్తున 294 సీట్లు, 265 సీట్లు ఆయనకు కానీ కూటమి మిత్రులకు కానీ, అలాగే రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే, ఏది ఏ పార్టీ కూడా ప్రజల్ని చులకన చేయకూడదు. ప్రజలు నేనేం చెప్తే అది వింటారు, గుడ్డిగా ఓటేస్తారు, నేను వాళ్ళకి అది చేసి పెట్టిన నాకు కృతజ్ఞతగా ఉంటారు. కృతజ్ఞతలు ఎవరు ఎవరికి ఉండరు, ప్రజల డబ్బుతో ప్రజలకు సేవ చేయడం కోసం మనం వచ్చామంతే. అది మొట్టమొదటిది. రెండోది, మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఆగ్రహం వచ్చిన అనుగ్రహం వచ్చినా పట్టలేం, అందులో ఆంధ్రులకి ఆవేశపరులు ఆంధ్రులు. ఆనాడు అనుగ్రహం వచ్చింది, బ్రహ్మాండంగా పట్టం కట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇవాళ ఆగ్రహం వచ్చింది, బ్రహ్మాండంగా తిప్పేశారు.
ఇంత ఎక్కువ ఆటుపోట్లు ఎందుకు వచ్చినాయంటే తీవ్రంగా వ్యతిరేకత ప్రబలింది. ఖచ్చితంగా సమాజంలో ఇది బాగోలేదు, దీన్ని తిరస్కరించాలని వ్యతిరేకత ప్రబలింది. ఆనాడు గెలిచిందేమో జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలని ప్రజలకు అర్థమయ్యేట్టుగా నచ్చ చెప్పి వివరించి చెప్పగలిగారు, మీకు అందిస్తామని నమ్మకాన్ని కలిగించగలిగారు. ఈనాడు అది తప్ప ఇంకేమి పరిపాలన లేదు, ఇది కాదని ఎవరన్నా కోరితే వారు పెత్తందారులు, అది వర్గ పోరాటం అన్నటువంటి ధోరణిని ప్రజలు క్షమించలేకపోయినారు. దాంతోపాటు ఒక మాఫియా తత్వం, మనం ప్రజాస్వామ్యంలో రాచరికాన్ని ఎన్నుకోట్ల ఎవరు చక్రవర్తులు కాదు, ప్రజలు భృత్యులు కాదు, ఎమ్మెల్యేలు సేవకులు కాదు, ప్రజలకు గౌరవాన్ని ఇవ్వాలి, ప్రజల తరపున మీరు పనిచేస్తున్నారు, ప్రజలకు సేవకులు మీరంతా కూడా. అది మర్చిపోయి అహంకారంతో మొట్టమొదటి రోజు నుంచి వినాశ కార్యక్రమాలకు పాల్పడడం, మరి ఒక మాఫియాలాగా ప్రవర్తించడం, చట్టం లేనట్టుగా వ్యవహరించడం, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం జరగడంతో ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. దాన్నే ఈవేళ మనం ఓట్ల రూపంలో చూసాం. ఎందుకంటే మళ్ళీ పొరపాట్లు జరగకుండా ఒక పక్కన అవినీతి కానీ అధికార దుర్వినియోగం కానీ అహంకారం కానీ లేకుండా ఉండాలి, రెండో పక్కన ఆర్థిక వ్యవస్థను పెంచుతారని విశ్వాసం ఉంది కాబట్టి విశ్వాసాన్ని నిలుపుకోవాలి, మూడో పక్కన ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి, నాలుగో పక్కన ఈ ఆర్థిక ప్రగతిలో పేదలకు భాగస్వామ్యం కనిపించాలి, ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్పంటాం. జగన్మోహన్ రెడ్డి గారు వారి బృందం వాదన ఏమిటి, ఈ ప్రగతి అంతా అభివృద్ధి అంతా పెత్తందారుల కోసం, పెత్తందారులు కోరుతున్నారు కాదు, అభివృద్ధి పేదలకు కావాలి, ఆదాయాలు పెరగాల్సింది, ఉపాధి కలగాల్సింది, అవకాశాలు రావాల్సింది, సంపద సృష్టించాల్సింది పేదల కోసం. అది పేదల కోసం అన్న విశ్వాసం కలగాలంటే మంచి విద్య, ఊరికి డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, మంచి ఆరోగ్యం, చిన్న పట్టణాల అభివృద్ధి, పెట్టుబడులకు ప్రోత్సాహం, వ్యవసాయాన్ని పట్టణ ప్రాంతాలతో సంధానం చేయటం, ఒక వ్యూహాత్మకంగా ఇప్పటి నుంచి కదిలితే కానీ నాలుగైదేళ్లలో ఫలితాలు రావు. ఆ ప్రయత్నాన్ని చేయాలి. అయిపోయింది అయిపోయింది కదా, గతం గతం నాస్తే, ఓటర్లు తీర్పునిచ్చారు కాబట్టి మనం మళ్ళీ వాళ్ళని కొల్లబడడం అక్కర్లేదు. గతంలో చేసినట్టుగా అసెంబ్లీ లోపల బయట అవమానించడం కానీ, అనవసరంగా అరెస్టులు చేయడం కానీ, వేధిస్తున్నారని భావం కలగ చేయడం కానీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇప్పుడు ప్రజలు తీర్పిచ్చారు, రాష్ట్రం సంక్షోభంలో ఉన్నది, ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నది, అభివృద్ధి పరంగా అడుగంటిపోయింది. కాబట్టి దీని నుంచి బయటపడేటట్ల దృష్టి అంతా కూడా మనందరి దృష్టి, ఎన్నికైన వారి దృష్టి కానీ, ప్రభుత్వం దృష్టి కానీ, బయట ఉన్న మనందరి దృష్టి కానీ పూర్తిగా దాని మీద ఉండాలి. సార్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత మనకి ఖచ్చితంగా సంక్షేమం కంటే అభివృద్ధి వైపే మొగ్గు చూపారు అని అనుకోవచ్చా? ఖచ్చితంగా అభివృద్ధి కావాలని కోరుకునేది. ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి, బ్రిటిష్ కాలం నుంచి చాలా ముందు చూపు ఉన్న ప్రజలు, వ్యవసాయ రంగంలో కావచ్చు, వ్యవసాయంలో మళ్ళీ పళ్ళుతో కూరగాయలు లాంటి హార్టికల్చర్ రంగంలో కావచ్చు, చేపలు వగేరా ఉత్పత్తి కావచ్చు, వృత్తుల్లో విద్యలో కావచ్చు, లేకపోతే వ్యాపారాల్లో కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, చాలా ముందు చూపుతో రిస్క్ తీసుకుని నైపుణ్యాన్ని చూపెట్టి వాళ్ళున్న పాఠవాన్ని ప్రదర్శించి సమాజాన్ని ముందు తీసుకెళ్ళారు. కాబట్టి సహజంగానే ఒక పేదరికం ఉన్న సమాజంలో తాత్కాలికమైనటువంటి సంక్షేమం మీద కొంత దృష్టి మళ్ళుతుంది, అది చాలదని చాలా వేగంగా తెలుసుకున్నారు. అది ఆ తెలుగు ప్రజల ముందు చూపాల్లో జరిగింది. దీన్ని మనం ఉపయోగించుకుని ఐదేళ్లలోనే అభివృద్ధి సంక్షేమం కలిసి ఉంటాయి, అభివృద్ధి లేకపోతే సంక్షేమం వల్ల బతుకులు బాగుపడం అన్న విషయాన్ని ఆచరణ రుజువు చేయాలి. అభివృద్ధి చేసి బతుకులు బాగు చేయాలి, లేకపోతే ఏ పార్టీ వచ్చినా కూడా ఎప్పటికైనా కూడా ఈ సంక్షేమానికి అభివృద్ధికి మధ్య పోరాటం, ఒకదానికి కూడా వ్యతిరేకం ఉన్న భావన ఉంటే ఎప్పుడైనా కూడా ఒక రాష్ట్రం కానీ దేశం కానీ సంఘటనలో ఉంటాయి. సరే, ఒక్కసారి దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి కూడా చాలా గట్టి పోటీ ఇస్తుందని అనుకోవాలి. ఎందుకంటే 300 లోపల సీట్లలోనే ఆధిక్యంలో కనిపిస్తోంది. వాళ్ళు కూడా అంటే ఇండియా కూటమి కూడా దగ్గర దగ్గర 220 నుంచి 30 సీట్ల మధ్యలో వాళ్ళు ఆధిక్యంలో కనిపిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా తీసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? దీనిలో మూడు విషయాలు ఉన్నాయి మనకి నిరుపమా. మొట్టమొదటిది, మూడవసారి మెజారిటీ సాధించడం 60 ఏళ్ల తర్వాత తొలిసారి జరుగుతున్నది. 1962లో కాంగ్రెస్ ప్రభుత్వం మూడోసారి ఏర్పడడం, 52లో 57లో 62లో. ఆ తర్వాత ఈ దేశంలో ఏ ప్రభుత్వం మూడోసారి రాలేదు. కాబట్టి గొప్ప విజయం నిజానికి. కానీ ఏంటంటే 400 సీట్లు వస్తాయి, 370 వస్తాయి అని చెప్పని కొంచెం ఎక్కువగా మాట్లాడుకుని విజయం కూరల్లోంచి అపజయాన్ని లాక్కునే ప్రయత్నం చేశారు. ఎక్స్ట్రాక్ట్ డిఫీట్ ఫ్రమ్ ద జాస్ ఆఫ్ విక్టరీ అంటారు. నిజంగా గొప్ప విజయంగా సంబరపడాల్సిన సమయంలో అయ్యో అనుకున్నాం జరగలేదని చెప్పి వాళ్ళు దిగాలు పడుతూ కూర్చుని నాటకం అనిపిస్తుంది నాకు. అది పొరపాటు. ఇంత సంక్లిష్టమైన సమాజంలో, ఇందాక అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ వర్తిస్తుంది, దేశానికి వర్తిస్తుంది, అభివృద్ధిని సంక్షేమాన్ని సమన్వయం చేసి, ఆర్థిక క్రమశిక్షణను పాటించి, ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసి, పెట్టుబడులను పెంచి, కోవిడ్ లాంటి సంక్షోభం వచ్చినా కూడా తట్టుకుని
ఈవేళ ఆర్థిక క్రమశిక్షణ పాటించారు, మంచి ప్రగతికి దోహదం చేశారు. అవి చేసి ప్రజల మద్దతు పొందడం అనేది మూడవసారి ఆషామాషి కాదు. అందులో బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా అదనంగా తాయిలాన్ని ప్రకటించాలి. అసలు ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయదు. ఎందుకని? వచ్చే తన మీద మమకారంతో. మోదీ గారికి కానీ మరొకరికి కానీ వాళ్ళదేం పోయిందండి, ఇంకో 100,000 కోట్లు 10 లక్షల కోట్లు తాయిలాలు ఇవ్వడం కదా వాళ్ళకి నష్టం ఉన్నది జేబులో వచ్చి అలా అనుకోలే. అలా ప్రభుత్వం, అలాంటి ప్రభుత్వానికి ప్రజలు మళ్ళీ మద్దతు ఇచ్చారు అని చెప్పంటే ఇది నిజంగా ఒక అద్భుతమైన విషయం. కానీ అద్భుతాన్ని చాలా సాదాసీదాగా నిరాసక్తగా ఎందుకు స్వీకరిస్తున్నారని చెప్పంటే 350-400 తక్కువ రావని చెప్పని భ్రమించి అదే పనిగా ప్రచారం చేసుకుని విజయం కోరల్లోంచి అపజయాన్ని లాగే ప్రయత్నం చేశారు. మనం అలా చూడకుండా మూడవసారి ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అభివృద్ధి కోసం బాటలు వేస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని కలిపిన ప్రభుత్వానికి పట్టం కట్టడం ఒక పేద దేశంలో ఒక అద్భుతమైనది. ముందు దాన్ని ఆహ్వానించాలి, వారిని అభినందించాలి. ఇక రెండోది, బలమైన ప్రతిపక్షం రావడం దేశానికి అవసరం. కాంగ్రెస్ అనేది ఏనాడైనా కూడా పొరపాటు అయినటువంటి నినాదం అది. ప్రజలు ప్రజాస్వామ్యంలో దాన్ని సహించరు. కుటుంబ పాలన వ్యతిరేకించండి, అది ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. కుటుంబ పాలనగా దేశంలో కావాల్సింది. కానీ కాంగ్రెస్ ముక్త భారత్ అనేది చాలా పొరపాటు ఆలోచన. ప్రతిపక్షం లేకుండా మరి ప్రజాస్వామ్యం రాని, బలమైన ప్రభుత్వం సుస్థిర ప్రభుత్వం ఎట్లా ఉండాలో బలమైన ప్రతిపక్షం ఉండటం కూడా చాలా మంచిది. ఇవాళ ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చారు కాబట్టి బాధ్యత మెలగాలి. ఇప్పటిదాకా గవర్నమెంట్లోకి రాం కదా అని చెప్పని పిచ్చి పిచ్చి హామీలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటివి చేశారో అంతకు 10 రెట్లు హామీలు ఇచ్చారు. అసంబద్ధమైనవి, ఆచరణ సాధ్యం కానివి, అభివృద్ధిని గురించి అసలు ఊసేయలేదు. కాబట్టి ప్రతిపక్షం కూడా రేపొద్దున అధికారంలో బాధ్యత అంచేత గతంలో ఉన్నట్టుగా ఏకాభిప్రాయం కలగాలి. మనం అభివృద్ధికి బాటలు వేయాలని చెప్పాను. మూడోది, రెండు పార్టీలకి ఇది మంచి అవకాశం. మన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చూసాం మనం, ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో మంచి మాట్లాడుకున్నాం. మీ అంచనా నాకు తెలియదు, నా అంచనా ప్రకారం నాకు అందిన సమాచారం కనీసం 10,000 కోట్ల రూపాయలకు పైచిలకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. మొక్కలైన చిన్న రాష్ట్రం, ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న రాష్ట్రం, ఒక పేద దేశంలో రాష్ట్రంలో ఎన్నికలకి 10,000 కోట్లు, కొంతమంది 20,000 కోట్లు అని చెప్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మరి 150 కోట్లు 100 కోట్లు దాటారని చెప్తున్నారు అసెంబ్లీ నియోజకవర్గాలు. అంటే డబ్బు పెట్టేనే రాజకీయం అనేది, ఏ రాజకీయం ఏ పార్టీ అయినా కూడా. కాబట్టి ఎన్నికల వ్యవస్థ మార్చడానికి, మన ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలను తొలగించడానికి ఇది గొప్ప అవకాశం. ఇవాళ రెండు పార్టీ, ఎందుకంటే ఒక పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీ వస్తే నేను ఎందుకు మార్చాలనుకుంటారు. ఇంటికి నెగ్గిన పార్టీకి కొంచెం అదే ప్రజలు జాగ్రత్త చూసుకోవాలి, కొన్ని పొరపాట్లు ఉన్నాయని అర్థమైంది. మరి ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి 10 ఏళ్ళ అనుభవం చూశారు కాబట్టి ఎన్నికల వ్యవస్థ మార్పులు కాబట్టి దామాషా పద్ధతిని దేశంలో సుస్థిరత్వాన్ని సాధిస్తూ చిన్న చిన్న పార్టీలు పంచుకోవడానికి ఒక పార్టీ రాకుండా చేస్తూ ఉండే పద్ధతులు ఉన్నాయి, అనుసరించే అవసరం ఉన్నది, దాన్ని పాటిస్తారని ఆశిస్తున్నాను. ఒక మంచి విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఈ దేశంలో ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను అన్ని పార్టీలు హుందాగా స్వీకరించారు. వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఉండగా ఆయన ఓడిపోయినా కూడా మా పార్టీ ఓడిపోయి ఉండొచ్చు కానీ ప్రజాస్వామ్యం గెలిచింది, దేశం గెలిచింది అని చెప్పన్నాడు. ఆ హుందాతనం పోయింది ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ప్రతిపక్షాలు జాతీయ స్థాయిలో మేము ఓడిపోతే ఎన్నికలంతా కూడా తూర్చని చెప్పంటామని అన్నట్టుగా మాట్లాడారు, మేము ఒప్పుకోమన్నట్టు, అంటే ట్రంప్ మాట్లాడినట్టుగా. కనీసం ఇప్పుడు ఎలాంటి వివాదాలకు తెరపడుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే మరి చాలా చోట్ల అనూహ్యంగా అధికార పక్షం కంటే ప్రతిపక్షం, ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్షానికి 100 ఊహించారా, అన్ని సీట్లు వస్తాయని ఊహించారా? కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియలో తప్పెక్కడ లేదు, నిర్వహణలో తప్పలేదు, ఎన్నికల వ్యవస్థలో తప్పనదు, రాజకీయంలో తప్పనదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పులు హుందాగా స్వీకరించకుండా నేను గెలిస్తే ఒప్పుకుంటాను, నేను గెలవకపోతే తిరస్కరిస్తానని చెప్పంటే ఆ దేశం ప్రమాదాల్లో పడుతుంది. ఇక నుంచి ఏ పార్టీ ఆ పిచ్చి పని చేయదని ఆశిస్తున్నాను నేను. గతంలో ఎన్ని పొరపాట్లు జరిగినా కూడా ఎన్నోసార్లు చెప్పాను నేను, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, రాజశేఖర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాటించిన విధానాలను కొనసాగించి అభివృద్ధికి పెద్ద పెట్టు వేశారు. సంక్షేమంతో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధి కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ఉపాధి కల్పన కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన రాష్ట్రంలో కావచ్చు, ఖచ్చితంగా జరిగింది, దానిలో అనుమానం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ 60 మైళ్ళంటూ హామీలు ఇచ్చి ఆ హామీలను అమలు కూడా చేయలేక ఆ హామీలు తప్ప ఇంకోటివన్న పరిస్థితి తీసుకొచ్చేసరికి ఈ 6 నెలల్లో ప్రజలకు అర్థమైపోయింది, 5 నెలలు. కాబట్టి ఏ పార్టీ కూడా, అంటే మామూలుగా 4-5 ఏళ్ళు పడుతుంది వ్యతిరేకత రావడానికి, 3-4 నెలల్లో వచ్చేసింది వ్యతిరేకత అని చెప్పాలి. రెండవది, మన ఎన్నికల వ్యవస్థలో మూడవ పార్టీకి ఆదరణ చాలా కష్టం. లోక్సభ ఎన్నికల్లో ఏ కారణం కానీ బీజేపీ కొంచెం వెనక్కి తగ్గింది తెలంగాణలో, మన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కారణంగా బీజేపీకి పెద్ద ఓట్లు సీట్లు పడలా.
పోరాటం అంతా కూడా కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మంచి అనుకున్నారు. సార్ ఒకసారి ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్, బీఆర్ఎస్ మూడో పార్టీగా ప్రజల మనసులో వెళ్ళిపోయింది. ఈ 4-5 నెలల్లో బీఆర్ఎస్కి ఒక స్పష్టమైనటువంటి తీరుందన్న భావం ప్రజలకు కలగలేదు, ఏ కారణం ఉన్నా కానివ్వండి. కాబట్టి ఇప్పుడు పుట్టి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి అయింది. ఆ రెంటికి మధ్య బీజేపీ మరి కాంగ్రెస్ కొత్తగా అధికారంలోకి వచ్చినా కూడా ఇప్పటికీ విముఖత ప్రారంభమైంది కాబట్టి మోదీ గారి నాయకత్వం మీద విశ్వాసం ఉంది కాబట్టి దాదాపు సగం సీట్లు పోసే వాళ్ళు గెలుచుకుంటున్నారు, సగం వాళ్ళు సగం పంచుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.